లీడ్స్ వేదికగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన 5వ వన్డేలో ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ టీమిండియా వికెట్ కీపర్ ధోనిని గుర్తు చేశారు. ఈ మ్యాచ్ లో అచ్చంగా ధోనిలాగే రషీద్ పాక్ బ్యాట్స్మెన్ ను పెవిలియన్ కు చేర్చడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తన అధికారిక ట్విట్టర్ లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేతనకు దిగిన పాకిస్తాన్ 297 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్ ను 4-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ సంఘటన పాకిస్తాన్ ఇన్నింగ్స్ 27వ ఓవర్లో చోటు చేసుకుంది. బాబర్ ఆజాం 83 బంతుల్లో 80 పరుగులు చేసి క్రీజులో ఉండగా అవతలి ఎండ్ లో పాక్ కెప్టెన్ సరఫరాజ్ ఉన్నాడు. ఈ క్రమంలో ఆదిల్ రషీద్ వేసిన బంతిని కెప్టెన్ ఆడాడు. సింగిల్ తీద్దామనే ప్రయత్నంలో లెగ్ సైడ్ వైపు బంతిని ఆడాడు. అయితే బంతిని గమనించిన బాబర్ ఆజాం ఆ శాంత క్రీజు మధ్యలోకి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. దీనిని గమనించిన వికెట్ కీపర్ జోస్ బట్లర్ వెంటనే బంతి అందుకుని ఆదిల్ వైపు విసిరాడు. బంతిని అందుకున్న రషీద్ వెంటనే స్టంప్స్ వైపు చూడకుండానే వెనక్కి విసిరాడు. బంతి నేరుగా స్టంప్స్ ను కిరాటేయడంతో బాబర్ రన్అట్ గా వెనుదిరిగాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. గతంలో ధోని సైతం న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ ను ఇదే విధంగా పెవిలియన్ కు చేర్చాడు. ఆ సంఘటనను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.